ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్ నాగోబా జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. పుష్టమి అమావాస్య రోజున అర్ధరాత్రి నాగదేవతను పూజించడం ఆనవాయితీగా వస్తున్న ఈ జాతరను 5 రోజుల మహాక్రతువుగా జరుపుకుంటారు. నాగదేవతకు ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలైన డోలు సన్నాయిల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తగా తయారు చేసిన మట్టి కుండలతో నీళ్లు తెచ్చి మట్టిని పేర్చి భార్యాభర్తలు కలిసి పుట్టను తయారు చేయడం ఆచారంగా కొనసాగుతోంది. మరి పెద్ద ఎత్తున ఐటీడీఏ నుంచి కూడా స్టాఫ్ నందరినీ కూడా డెప్యూట్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ, ఫైర్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ వింగ్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ శానిటేషన్, పంచాయతీరాజ్ వింగ్ అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళని డిప్లాయ్ చేసి భక్తులందరూ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఒక 100 సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. 12th రోజు దర్బార్ కూడా ఉంది. దర్బార్ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికన్నా ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే కూడా వాళ్ళు దర్బార్లు సమర్పించుకోకునే విధంగా కూడా కౌంటర్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మినిస్టర్స్ వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేసినాం. వాళ్ళు మరి అక్కడ అసెంబ్లీల వాళ్ళకి ఉన్న దీన్ని బట్టి వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరలో పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది. మరి జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 12 తారీఖు నాడు మరి దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారిని కూడా ఆహ్వానించడం అనేది జరిగింది.